ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ల విషయంలో ఏం చేయబోతున్నారు, ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వబోతున్నారు అనే టెన్షన్, ఇది టెన్షన్ ఎవరిలో ఉంది అంటే ఆ సొంత పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లోనే ఎక్కువ కనిపిస్తుందంట. తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొంతమంది సీనియర్లు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడారు, చంద్రబాబు గారికే కాదు టీడీపీలో ఉన్న సీనియర్లకు కూడా ఒక భయం పుట్టుకుందా ఆయన తీసుకోబోయే నిర్ణయాల మీద, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న విస్తృత స్థాయి సమావేశం తర్వాత సీనియర్లు అంటే అయ్యన్న పాత్రుడు, యనమల రామ్ అయ్యన్న పాత్రుడు గారు అంటే డైరెక్ట్గానే మాట్లాడారు అనేది, యనమల రామకృష్ణుడు కొంతమంది కూడా ఓకే చెప్పారు. ఎవరికి టిక్కెట్లు ఇస్తారనేది మీరు ఇమీడియట్గా ప్రకటించండి, లేట్ చేస్తే మన వాళ్ళు చాలామంది సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అని డైరెక్ట్గా అయ్యన్న పాత్రుడు గారు అన్నారు అనేది, అంటే చంద్రబాబు గారి వ్యూహాలు ఒక టెన్షన్ పుట్టిస్తున్నాయా తెలుగుదేశం పార్టీ నేతల్లో? బాబు గారి వ్యూహాలు కాదు, పార్టీ భవిష్యత్తు మీద వాళ్ళకి టెన్షన్ పుడుతుంది. ఇప్పుడు ఊపు మీద ఉన్నప్పుడు ఎవరికి ఏ భయం ఉండదు. అవును, ఊపు తక్కువ ఉన్నప్పుడు, ఊపు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు సమస్య వస్తుంది. ఇప్పుడు మీకు చెట్టుకి కర్రతో చిన్న ఉయ్యాలు వేసుకుంటాం, అది మామూలుగా ఎట్టిట్ట ఊపుతున్నప్పుడు కొంచెం కొంచెం పెద్ద ప్రాబ్లం లేదు. పెద్ద ఊపు కావాలంటే ఎవడో వెనక నుంచి దొయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆ వెనక నుంచి తోస్తే కానీ కదలలేని పరిస్థితిలో ఉంది పార్టీ. ఆ వెనక నుంచి తొయ్యమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, అదే కదా. మాకు చిన్నప్పుడు గుంటూరులో ఈ కృష్ణాష్టమి ఇట్లాంటి పండగలప్పుడు టింగుటు ఇవ్వాలని పెట్టేవాళ్ళు, మొత్తం పేద పేద తాడి చెట్టు అంత పొడవు ఉండేటువంటి కర్రలు పెట్టి దానికి మధ్యలో కర్ర ఎట్లా వేలాడదీసి రెండు తాళ్ళు చిన్న కర్ర ముక్క ఉండేది, దానికి ఉయ్యాల ఊపుతారనమాట. దీని అప్పుడు అట్ల తద్దులు అట్ల తద్దులు వాటన్నిటికి కూడా పెట్టి అది అప్పుడు దాంట్లో మాకు ఒక కొత్తది నేర్చుకున్నాం. అప్పుడు టింగిటు ఇవ్వాలని కాళ్ళతో నడుపుకుంటూ మనమే నిదానంగా, ఎవడు తొయ్యడు మనకి, మన వెనకాల ఎవరు లేరు కదా, కాబట్టి మనమే దోసుకోవాలి. మిగతా వాళ్ళకి పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి మనకి ఫ్రెండ్స్ తక్కువ కాబట్టి ఏం చేయాలంటే మనమే కాలుతో ఊపుతో అలా పైకి తీసుకుంటే అట్టట్ట చివరికి పై దాకా ఎగరుతా ఉండటం అనేటువంటిది చేయాలి. ఇప్పుడు అలాగ చేసే ఊపికి లేదు అక్కడ తెలుగుదేశానికి. టింగుటూయాలంటాం అనమాట, టింగుటూయాలు కొట్టడం అనేవాడు, టింగుటూయాలు భలే కొడుతున్నాడరా అనేవాళ్ళు అనమాట. అట్లాగా ఆ ఏది ఆ ఎంత ఎత్తు లెగుస్తుందో అంత ఎత్తు లేచేవాడు దానికి. అది కావడానికి మొదట్లో తెలిసేది కదా ఏం చేయాలి, అది ఎవడదో చూస్తా నేర్చుకుంటే అట్టట్ట చేసాం. తర్వాత ఆ తర్వాత అసలు పండగలే తీసేశారనుకోండి. ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం అనే టింగిటు ఇవ్వాలని కొట్టడము చంద్రబాబు గారి చేతులు అవ్వట్లా, అందుకని వెనక నుంచి ఒప్పమంటున్నారు. కమ్యూనిస్టులను ఒప్పమని అడుగుతున్నారు, జనసేన ఒప్పమని అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ని ముందు ఊపు నువ్వు కూడా నాతో కలిసి అప్పుడు పైకి లెగుద్దు కానీ అంటున్నారు. లేదు కమ్యూనిస్టు లేకపోతే బీజేపీ వచ్చేటట్టు అయితే కమ్యూనిస్టులు దోసేస్తారు, అప్పుడు మనం కనుక అట్లాగా దూసుకెళ్ళేటప్పుడు అంటే ఎదురు నుంచి ఎవరన్నా అడ్డం వస్తే ఉయ్యాలకి వాళ్ళు కాలికి దగ్గర అవతల వాళ్ళు పడిపోతారు. అట్లా కమ్యూనిస్టులు పడతారా బీజేపీ పడుద్దా, అంటే బీజేపీ వస్తే వీళ్ళు పడతారు లేకపోతే వీళ్ళే పట్టమా ఏంటనేది తేలుతుంది. ప్రస్తుతం ఆ ఉయ్యాల ఊపే ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఆయనకేమో ఒక సమస్య, వీళ్ళు అసలు ఇవాళ అడుగుతున్న దాని వెనకాల ఒక మర్మం ఉంది, రేపు పొత్తు పెట్టుకుంటారు. ఈ లోపుగా ఇప్పుడు ఆ బాదురే బాదురు కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి, చంద్రబాబు గారు వస్తే కొంచెం డబ్బులు ఖర్చు అయ్యి కర్మక్కడ ఖర్చు పెట్టాలి, కర్మకాండాలు చేయడానికి ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టేటప్పుడు ఏడించి వస్తాయి వాళ్ళకి పాపం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ వ్యాపారం చేసుకును లేకపోతే ఆ సెటిల్మెంట్ చేసుకుని అంత డబ్బులు సంపాదించుకుంటాం, తర్వాత ఖర్చు కూడా అంతే ఉంటుంది. వెనకాల తిరిగేవాడికి అలా మందు పోయించాల, మళ్ళీ వాళ్ళలో పెళ్లి అన్న ఫంక్షన్ అన్న రోగం అన్న జబ్బు అన్న ఎంత కొంత ఖర్చు పెడతానే ఉండాలి జరుగుతున్నాడు, లేకపోతే వెనకాల ఎవడు రాడు తక్కువ అది. కాబట్టి ఆ దశలో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే హైపీక్ స్టేజ్, అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో డబ్బులతో రాజకీయం ప్రారంభించినటువంటి అంటే సంస్కరణలు తీసుకొస్తానంటారు కదా బాబు గారు, అలాగే ఎన్నికలలో ఆర్థిక సంస్కరణలు తెచ్చింది బాబు గారే. మొట్టమొదటి 1996లో పార్లమెంట్ ఎన్నికలకి డబ్బులు ఇచ్చింది ఆయనే 50 రూపాయలు, 90 ఎందుకు వచ్చేటికి 100 రూపాయలు ఎంపీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలు మధ్యంతరంగా జరిగినాయి అప్పుడు పెట్టిన డబ్బులు అనమాట. తలా 50 మొదటిసారి, ఎందుకంటే ఎన్టీఆర్ నుంచి పార్టీ తీసుకున్నారు కాబట్టి తన గ్రిప్ కోసం అని చెప్పేసి అట్లాగా డబ్బులు పంచిపెట్టారు. అది ఇప్పుడు ఇంత దాకా వస్తేనే ఆయన ఊహించాలి ఆ రోజున. ఇవాళ 2000 పోయింది అంటే ఈయనేమనుకున్నారు, మనీ సర్కిల్ అంతా నాయనకాలు ఉంది కదా,
అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అంత సీన్ ఉండేది కాదు. అందరూ పాపం పబ్లిక్లో తిరిగేటువంటి వాళ్ళే ఉంటారు తప్పించి, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాళ్ళుగా. దాంతో వాళ్ళు దెబ్బతిన్నారు. అది 96లో ఏమైనా చూసారు కదా మంది అనేది, 99కి 500 రూపాయలకి వచ్చింది అది. 96లో 50, 98కి 100, 99కి వచ్చేటప్పటికి 200 కొన్ని చోట్ల, 500 కొన్ని చోట్ల పంచారు. 2004కి వచ్చేటప్పటికి తెలుగు ఇటు రాజశేఖర రెడ్డి కూడా ఏం చేశాడు, డబ్బున్న వాళ్ళని కాంట్రాక్టర్లని వీళ్ళని పట్టుకొచ్చాడు. అట్లాగే కదా కావూరి జాంశీరావు, సుబ్బరామరెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ ధనం ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వచ్చారు చాలామంది పొలిటీషియన్. అలా రావడంతో వాళ్ళు అప్పుడు తెలుగుదేశంతో పోటీ పడి డబ్బులు పెట్టారు వాళ్ళు కూడా. అక్కడే దెబ్బతింది మొదటిసారి. 2009కి వచ్చేటప్పటికి డబ్బులు ఎలాకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగాడు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మొన్న చూడండి, 2014లో తెలుగుదేశం ఖర్చు పెట్టకుండానే గెలిచింది. తక్కువ ఖర్చు పెట్టింది, అసలు పెట్టదని చెప్పను కానీ తక్కువ ఖర్చు పెట్టింది. అప్పుడు జగన్ ఎక్కువ ఖర్చు పెట్టినా గెలవాలా. మొన్నటిసారి వచ్చేటప్పటికి ఇద్దరు పోటీ పడి ఖర్చు పెడదాం అనుకోండి, తెలుగుదేశానికి డబ్బులు డౌన్ అయిపోయినాయి. ఎందుకని, తెలుగుదేశం వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ సంపాదన సొమ్ముల్ని బయటికి తీయడానికి సిద్ధపడట్లా. ఇసుకలోనో మందులోనో ఏదో ఇల్లు కట్టుకుని ఉంటాడు. ఇల్లు నువ్వు 10 కోట్లు పెట్టి కట్టుకున్నావు కదా, 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీసుకో అంటే ఒప్పుకోరాడు. ఎందుకు, అది కట్టుకుందే మరి ఎంతకాలం కష్టపడలేదా అంటాడు. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ సమస్య. ఇప్పుడు ఏంటి, డబ్బులు తీయమంటే తీయట్లేదు. ఇవాళ రోజున ఈ ఖర్చు పెట్టాలి, ఈ ప్రోగ్రామ్స్కి పెట్టేస్తారు ఖర్చు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. రేపు టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ ఎందుకు టికెట్ ఇవ్వరని భయం వీళ్ళకి. ఒకటి లోకేష్ స్టేట్మెంట్, 40% దాకా యూత్కి ఇస్తాను, దాంతో అందులో కొత్త వాళ్ళకి కూడా ఇస్తాం, అందులో మా కుర్రాళ్ళకి కొడుకులకే కాదు, కొడుకులు అయితే 10% ఉంటారు అనుకుందాం, 30% మంది కొత్త వాళ్ళకే అన్నాడు, 20 మంది 30 మంది. దాంతో నాకు కొత్త రాదు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది కమ్యూనిస్టులతో పొత్తు అంటున్నారు, జనసేనతో పొత్తు అంటున్నారు. వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే కనీసం 30-40 సీట్లు వదులుకోవాలి కదా. ఇప్పుడంతా కష్టపడి ఏళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకున్నాక వాళ్ళు వచ్చి పోటీ చేస్తే అక్కడ మరి వాళ్ళు నష్టపోయినట్టేగా. ఎందుకని, అందుకోసం ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఇది వీళ్ళు అడుగుతూ ఉన్నారు పార్టీ నాయకులు, మీరు టికెట్ ఇస్తారో లేదో ఫైనల్ చేయండి, కన్ఫామ్ చేయండి మాకు అని చెప్పేసి. అదే ఇక్కడ అసలైన రీజనింగ్ అనమాట. అంటే వీళ్ళకి టికెట్లు వస్తాయో రాదో అని కూడా ఒక భయం ఏమన్నా ఉందా మొదలైందా? అంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఆయన కుమారుడికి ఏదో అడుగుతున్నారు, లేదంటే ఆయన ఎంపీ ఎమ్మెల్యే స్థానం అట్లాంటి. అందులోకి ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, గెలిచిన వాళ్ళు సైలెంట్గానే ఉంటున్నారు. అంటే ఇప్పుడున్న 1900 ఎంతమంది, ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఒక భయం మొదలైంది సీట్లు దక్కుతాయో లేదో అని. నో డౌట్, మామూలుగా గెలిచిన వాళ్ళకి కూడా డౌట్ ఉండేదేమో, కానీ గెలిచిన వాళ్ళకి మీకే టికెట్ల నుంచి చంద్రబాబు గారు మధ్యన హామీ ఇచ్చేసారు. అదే అవును, గెలిచిన వాళ్ళని ఎవరిని సిట్టింగ్లకి ఎవరిని తీయమని చెప్తారు. అంటే ఎంతో మంది లేరు కాబట్టి 23 మందిలో 4 మందికి అందులోకి 2 వేళ్ళు ఇంకే ఉంది ఫైనల్ అయిపోయింది. అందుకని వాళ్ళకి చెప్పేశారు. ఈ మిగతా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి అసలు సమస్య ఇప్పుడు అయ్యన పాత్రకి ఇస్తారు వాళ్ళ అబ్బాయికి. అదే అదే అంటున్నాను, ఈయనకి ఇస్తే ఆయనకి ఏదో ఎంపీగా ఇస్తారు అంటున్నారు. అంటే ఎంపీగా ఏముంది అక్కడ విశాఖపట్నంలో? అదే కదా, బేసిక్గా విశాఖపట్నం ఎంపీకి వచ్చేటప్పటికి ఏ రేంజ్ లో ఉందో తెలుసు కదా ఖర్చు. అవును, 500 కోట్లు అవుద్ది అని తెలియదు ఏ రేంజ్ లో ఆయన ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యేటువంటి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఎవరి కాళ్ళు ఏంటంటే, ఫస్ట్ ఫైనల్ చేసేస్తే మేము ఖర్చు పెడతాం. అవును, ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేసే ముందు చాలా మంది అదే అడిగారు, సార్ మీరు వచ్చి మేము ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధం, టికెట్ మీరు ఖరారంటే మేము పెట్టుకుంటాం అంటే. అప్పుడు ఏటి ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకే చెప్పాడు ఆయన, వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు పాదయాత్ర ఇప్పుడు ఖర్చులు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు అడుగుతున్నారు, అంటే ఇదివరకు మళ్ళీ ముందు ఖర్చు పెట్టిన తర్వాత నేను చూస్తానని ఎందుకు సిద్ధంగా లేరు. ఇదివరకు అట్లాగే చంద్రబాబు గారు నమ్మేసి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది అటు ఇటు కాకుండా పోయారు. ఇప్పుడు కేసీఆర్ ఏంటి, కేసీఆర్కి మంత్రి పదవి ఎందుకు రాలేదు? వాస్తవంగా విజయ రామారావుకి మంత్రి పదవి ఇవ్వడం కోసం. విజయ రామారావు ఏమైనా పార్టీకి ఏమైనా ఉన్నాడా ఇప్పటిదాకా? కానీ ఈయన తన ముద్ర వేసుకోవడానికి, కొత్త వాళ్ళకి ఇచ్చాననే ముద్ర కోసం విజయ రామారావుని తీసుకొచ్చి మంత్రిని చేసి కేసీఆర్ని పక్కన పెట్టాడు, రాష్ట్రమే మొక్కలైంది. సామెత ఉండేది ఇదివరకు, నానుడు ఉండేది, చెన్నారెడ్డికి పదవి లేకపోతే ప్రమాదం అంట. ఇంకొక ఆయన అప్పుడు ఏదో ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకి పదవి ఉంటే ప్రమాదం అంట, ఆయన పదవి ఉంటే రచ్చ చేస్తారు, ఈయన పదవి లేకపోతే రచ్చ చేస్తాడు. ఇప్పుడు అట్లాగే పార్టీలో కేసీఆర్ లాంటి వాడికి పార్టీలో పదవి ఇవ్వకపోవడం వల్ల రచ్చయింది, రాష్ట్రమే మొక్కలు చేసి మరీ లాక్కున్నాడు పదవి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరో ఏం చూసుకోవాలి పార్టీలో,
చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కూడా అంటే ఈ సీనియర్లకి ఆర్థికంగా కొంచెం పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇటువంటి పేర్లు అయినా ప్రకటించవచ్చు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకా పెద్దగా టైం ఏం లేదు కదా. ఇంకా బేసిక్గా ఆయన భయ ఆయన ఏంటంటే ఒకటి ఎప్పుడు హై డ్రాగన్ పర్సన్, డ్రాగింగ్ ఎక్కువ. మీకు ఇదిగోండి ఇప్పుడు జగన్కి జగన్ తిడతంటారు కొంతమంది, కానీ తన యాటిట్యూడ్ ఏంటంటే ఇదిగో నా నీకు ఇది నేను చేయగలుగుతా, లేకపోతే నీకు వదిలేసేలానా ఓపు పెట్టుకోవద్దు, వెళ్ళిపోతాడని తెలిసినా సరే కానీ రఘురామకృష్ణాజీని బతినిలాడలేదే, కేసీనే నాని నేను ఎన్నిసార్లు బతినిలాడాడు. అతని మెంటాలిటీ ఏంటి, రైట్ వెళ్ళిపోతాడా పోనిచ్చే ఉంటావా, ఇదిగో ఇది నేను ఎంతవరకు చేయగలుగుతా నీకు, లేకపోతే కాదు మొహానే చెప్పేస్తాడు. తన నా ఈక్వేషన్స్ నాకు ఉన్నాయి, ఈ కులం లెక్కనివ్వాలా, ఈ వర్గం లెక్కనివ్వాలా, అందులో రెడ్లే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయన పట్టించుకోలేదుగా, క్లియర్గా చేస్తున్నాడుగా. అదే చంద్రబాబు గారి దగ్గరకు వచ్చేటికి వరలరామయ్య బలవాడి నేను చూసుకుంటానే, మూత్కుపల్లి నరసింహులు నేను చూసుకుంటానే, ఆనంద్ సివి ఆనంద్ బాబు ఈ ఆనంద్ బాబు ఆయన నేను చూసుకుంటాను, తీరా చూస్తే కరెక్ట్ టైంకి వచ్చే టికెట్ అక్కడ కూడా తేల్చరు, చివరి నిమిషంలో తేలుస్తారు, అయిపోతుంది అక్కడ. నిజంగా వీళ్ళు అన్నది కరెక్ట్, సీనియర్లు డిసైడ్ చేసేస్తే ఆ లీడర్లు ఆ నియోజకవర్గంలో కూర్చొని తిరుగుతారు, పని చేసుకుంటారు, ఏడాదిన్నర తిరుగుతారు. ఈయన భయం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మనం ఫైనల్ చేసే ఉంటే రెండో వాడు వెళ్ళిపోతాడేమో అవతలకి, పార్టీ బలహీన పడిపోతుంది, అది వాడు చూసుకుంటాడు కదా. అంతే కదా, నువ్వేమి తెచ్చిపెట్టగలిగేది అడిషనల్ ఏం లేదు. ఇప్పుడు ఇంతవరకు అంటే బాబు గారి అనే ఇమేజ్ పనిచేసింది, 2014లో పనిచేసింది, బాబు గారి కంటే బాబు గారి ఇమేజే పనిచేసింది క్యాండిడేట్లకి. క్యాండిడేట్లు 20 రూపాయలు అయితే వాళ్ళు 80 రూపాయలు బాబు గారి ఇమేజ్. ఇవాళ ప్రత్యేకించి బాబు గారి ఇమేజ్ అంటే ఏం లేదు, బాబు గారికి ఒకటేద్దాం మనం అనేటువంటి స్పెషల్ ట్రెండ్ ఏం లేదు. ఇప్పుడు ఆయన వస్తేనే బాగుపడిపోతాం మనం అనేటువంటి ఫీలింగ్ ఎవరికి లేదు పెద్దగా. అలాంటప్పుడు వీళ్ళనే హైప్ చేయాలి, హైలైట్ చేయాలి, హైలైట్ చేయమనే వాళ్ళు అడుగుతుంది, స్పష్టత ఇవ్వమంటున్నారు. ఆర్థిక మూలాలు అప్పుడు వాళ్ళు సమీకరించుకుంటారు, అవతలోడు 50 కోట్లు పెడతాడంటే ఇటు 100 కోట్లు తెచ్చుకుంటాడు అవసరమైతే, చావోరేవో తేల్చుకుంటాడు, అది వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్ర ఉంది, ఇటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటే ఆయన వెనక ఎవరు వస్తారు ఎవరు రారు అనేది కూడా కొంచెం అనుమానంగానే ఉంటుంది. లోకేష్ గారికి ఏమన్నా అవకాశం ఇస్తారా, ఆయన ఏమైనా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తారా, లేదంటే ఇప్పుడు అనౌన్స్ చేయడం వల్ల ఈయన అన్నదే అయ్యన్ గారు అన్నదే వదిలేస్తే కనుక వేరే వెళ్ళే ఆలోచనలో ఉన్నారని, ఏ జనసేనకో షిఫ్ట్ అయ్యే ప్లాన్లు కూడా మొదలవుతాయా అనే భయం లేదు, అందుకనే వదిలేస్తున్నారు. షిఫ్ట్ అవ్వాలంటే వైసీపీకి అయితే ఓకే, ఎందుకు అధికారంలో ఉంది కాబట్టి, దాంట్లో చాయిస్ ఏదన్నా వస్తుందంటే. కానీ సమస్య ఎక్కడ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఎక్కువ ఇప్పుడు ఫుల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేర్చుకోరు, అది ధైర్యం చంద్రబాబు గారికి, జగనే బాబు గారి ధైర్యం. రెండవది జనసేన, ఈయనతో బాధ లేదు, ఎందుకంటే ఎవరికి దొరకడు, ఆయన చిక్కడో దొరకడం, ఆయన సినిమా షూటింగ్ లేకపోతే ఆయన పిలిపిస్తే ప్రోగ్రామ్ తప్పించి ఆయన్ని కలుద్దాం అని వెళ్ళడానికి ఎవరికి ఉండదు. మనోహర్ గారిని కలవాలి, మనోహర్ గారిని కలిస్తే ఈయన మళ్ళీ మనోహర్ గారిని కలిసారంటే బాబు గారికి తెలిసిపోద్ది ప్రతి కూడా ఎవరు వచ్చారని. ఏదో ఒక సాక్షి పెట్టినప్పుడు సాక్షిలో ఎవరెవరు అపాయింట్ అప్లికేషన్స్ పెట్టారు అంతా కూడా రఘురామకృష్ణ గారికి తెలుస్తుండేది, అట్లాగా సమాచారం లీక్ అయిపోతుంది, అట్లాగా ఉంటది ఒక ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏదైనా ఈయన దగ్గరకు వచ్చి నేను వస్తాను అని అడిగారంటే అది అందరూ చంద్రబాబు గారికి తెలిసిపోతా ఉంటుంది, కాబట్టి ఆ ధైర్యంతోనే ఉండొచ్చు ఈయన. అవును, సీట్ల పంపకాల విషయంలో ఒకప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు కూడా ప్రాంతాలు మార్చి అక్కడ వాళ్ళని ఇక్కడికి అదే ప్రాబ్లం అయింది అనేది ఓడిపోవడానికి కారణం అని, ఇప్పుడు కూడా అటువంటిది ఏమన్నా జరుగుద్దేమని భయపడుతున్నారా సీనియర్లు మరోసారి? ఒక సమస్య ఏముంటుందంటే బాబు గారి దగ్గర ఫ్రమ్ ద బిగినింగ్ డేరింగ్ డెసిషన్స్ తక్కువ. అవును, అది ఆయనలో ఉన్నటువంటి అభద్రతాభావం. ఆయన కూడా సీట్లు ఎంపిక అనేది ఏదో 10 మందిని ఒకసారి 20 మందిని ఒకసారి ఇట్లా ఉంటుంది, ఒకేసారి అనౌన్స్ చేయరు. జగన్ గారు చూడండి 175 ఒకేసారి అనౌన్స్ చేసి పడేసారు, ఈయన అలా ఉండదు. మరి అది ఆ స్ట్రాటజీ ఏంటో కూడా అర్థం కాదు. స్ట్రాటజీ కాదు, ఆయన మొహమాట ఒకటేంటంటే అందరినీ కలుపుకెళ్ళాలి, ఎవరిని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తాడు. ఎవరిని బాధ పెట్టకుండా కుదరదు కదా, ఎవరో ఒకళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు రెండోడు బాధపడతాడు కదా. అవును, అది ముందుగానే ఎప్పటికైనా తప్పదు కదా, అట్లా అనుకోడు ఆయన మొహమాట పడతా ఉంటాడు. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి నా మూలంగా నువ్వు గెలిచావు అనే ఫీలింగ్ ఉంటుంది, బాబుకి వచ్చేటప్పటికి మనము గెలుస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, పవర్లోకి వచ్చాక మాత్రం నా వల్లే మీరు అందరు అంటాడు ఆయన. పవర్లోకి రాకముందు నా వల్ల మీరు గెలుస్తారని అనలేడు, అది కొంచెం ఆయన దగ్గర ఉన్న మైనస్. అంటే తన పేరు మీదనే గెలుస్తున్నారనే
ఆయన తర్వాత పవర్లోకి వచ్చాక అంటాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం మొదలగా. మిగతా టైంలో వచ్చేటప్పటికి పార్టీ పార్టీలో మనందరం కలిసి అనేది ఉంటుంది. అందుకని ఒకటి పోతే 10,000 ఓట్లు పోతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. 4 సార్లు కన్విన్స్ చేస్తాడు. ఒక్కోసారి ఈయనే కన్విన్స్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేసి ఇలా తీసేస్తాడు టికెట్. ఇదివరకు పోటీ లేని రోజుల్లో నడిచిపోయేది. ఈయన ఎప్పుడు కూడా బాబు గారి వ్యూహానికి జగన్ వ్యూహానికి తేడా ఏంటంటే, బాబుగారు ఎదుటి పార్టీలో వ్యూహాలు వేపించి తన పార్టీని గెలిపించుకుంటూ వచ్చేవాడు. జగన్ తన పార్టీని దాన్ని గెలిపించుకునేవాడు. అది తేడా. అంటే చంద్రబాబు గారు ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటి, ఈయన ఇప్పుడు కొంతమందిని ఎంపీ చేశాడు, కాంగ్రెస్లో అధిష్టానం దగ్గర ఈయన మనుషులు ఉంటారు, ఈయన ప్యాకేజీ పంపిస్తాడు లేకపోతే ఫ్రెండ్షిప్ ఉందో తెలియదు. అట్లాగే ఈయన ఏం చేస్తాడు, ఈయన ఎవరికైతే ఈయన ఎవరిని గెలవాలి కంపల్సరీగా అనుకుంటాడో వాళ్ళ ఏరియాలో డమ్మీ క్యాండిడేట్లు పెట్టేలాగా, అవసరమైతే అక్కడ స్ట్రాంగ్ ఉన్నటువంటి కూడా సీటు రానియకుండా చేయగలుగుతాడు ఈయన పైనుంచి. అట్లా చేయడం వలన ఈయన గెలిపించుకురావడం అనేటువంటి నాకు తెలుసు కదా అనే రూట్లో ఉంటాడు. అది కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి కింద వాళ్ళకి పైన వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి అది సాధ్యమైంది. ఇక్కడ వైసీపీ రావడం అదే మైనస్ అయింది బాబుకి. ఈయన ఆ పార్టీలో తనకు కావాల్సిన వాళ్ళకి టికెట్ ఇప్పించుకోలేడు కదా, అక్కడ సమస్య వస్తుంది. చంద్రబాబు గారు ఆలస్యం వెనక వేచి చూసే ధోరణి కూడా ఏమన్నా కనిపిస్తుందా? అది సీనియర్ నాయకులకు నచ్చట్లేదు. అంటే వేచి చూసే ధోరణి అంటే సీనియర్ నేతలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అన్నట్టుగా, అంటే ఇంకా జనసేన మనతో కలవదు, బీజేపీతో కలిసి వెళ్ళడానికి రెడీ అవుతుంది, మన మోడీ తర్వాత కలిసిన తర్వాత మాటలు చూస్తుంటే. కానీ ఎక్కడో చంద్రబాబు గారికి ఇంకా ఒక హోప్ ఏమన్నా ఉందా? అందుకే చూద్దాం, అది పూర్తిగా బెడిసి కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఇంకా నేను టీడీపీతో కలవను అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు సీట్ల గురించి ఆలోచిద్దామని ఏమైనా వేచి చూస్తున్నారా? అదేం కాదు, ఇప్పుడు కనుక అనౌన్స్ చేసేస్తే పొత్తు లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది జనానికి. ఈయనకి వస్తుంది అనేది 90% ఇప్పటికీ నమ్మకం ఉంది. అదే అంటున్నాను, ఒక పెద్ద హోపే అయితే ఉంది పెట్టుకున్నారు, అందుకనే అనౌన్స్ చేయట్లేదు. అనౌన్స్ చేసేస్తే ఈ యాంగిల్లోకి వచ్చేస్తుంది సమస్య, వాళ్ళకి అర్థమైపోతుంది ఇక పొత్తు లేదని. అప్పుడు టీడీపీ లీడర్లు ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కొంతమంది డ్రాప్ అయిపోతారు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో వాళ్ళు అట్లాంటి వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇప్పుడు ఎక్కడెందుకు 2019 ఎన్నికలు అప్పుడు చూడండి, ఆ వేమిరెడ్డి ఎవరో చివరి నిమిషంలో వైసీపీ టీడీపీ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది గ్రౌండ్లో. అంటే ఇప్పుడు టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా కూడా నాకు వదిలే అని చెప్పి అవతలకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు. లేదు ఇప్పుడే కనుక అనౌన్స్ చేసేసుకుని రేపు పొద్దున పవన్ వాళ్ళు కలిస్తే కనుక. ఇంకోటి ఏంటంటే పవన్ కలుస్తాడు అనేటువంటి హోప్ అయితే ఈయనకు ఉంది బలంగానే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేసేసి అప్పుడు మళ్ళీ మీరు ఆగండి అయ్యా అంటే అప్పుడు ఒప్పుకోరు. అదే కదా, ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళని ఎందుకు నమ్మట్లేదు తెలుగుదేశాన్ని? ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈయన మనకు ఓకే అంటాడు, ఆ తర్వాత వాళ్ళని పంపిస్తాడు, వాళ్ళ చివరికి వచ్చాడు స్నేహపూర్వక పోటీ అంటాడు, విత్డ్రా చేయించడం కూడా ఆయన వల్లగాదే, వల్లగాది కాదు ఆయనే కావాలని చేపిస్తాడు అనేది ఆ ఫీలింగ్ ఇప్పుడు వచ్చేస్తాయి. అందుకోసం కూడా ఒకటి అవుతుంది నేతల్లో కూడా సేమ్ అదే భయం ఉండొచ్చు, ఒకవేళ పొత్తు పెట్టేసుకుంటే మనం కూడా మనకు రాదు కదా 15-20 సీట్లు ఎలా లేదనుకున్నా కోల్పోవాల్సి వస్తుంది. 20 అండి మినిమం, 25 తక్కువ అయితే ఓ అదే ఒకవేళ సెటిల్మెంట్ చేసిన మినిమం గెలిపి అది రైట్ చూడడం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో అయితే ఒక అలజడి ఆందోళన అయితే మొదలైనట్టు కనిపిస్తోంది. మరి దాన్ని క్లియర్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇలాగే తాత్సారం కంటిన్యూ అవుతుందా? అదే కనుక జరిగితే ఎవరుంటారు ఎవరు వెళ్తారు అనేది కూడా వేచి చూడాలేమో.